భావేదేకమాత్మానం నిర్మలాకాశవత్ సదా కాబట్టి నాకు ఏ రకమైనటువంటి భేదము లేదు ఏ రకమైనటువంటి ఉపాధులు లేవు ఏ రకమైనటువంటి గుణధర్మ దోషాలు లేవు నాకు కాబట్టి నేను కర్తను కాను నేను భోక్తను కాను ఈ విక్షేపాలు ఏవి నాకు లేవు ఇక్కడ ఈ శ్లోకంతో విక్షేప తీశారు ఆయన ఇప్పుడు ఆవరణ శక్తి ఒకటి ఉంది అవిద్యకు ఇంతకు ముందు చెప్పుకున్న అంటే కవరింగ్ అయితేనండి ఇది ఏది నేను కాదు మలము నేను కాను విక్షేపము తొలగిపోయింది ఇప్పుడు ఆవరణం ఎలా పోతుంది పరమార్థవిత్ పరిపూర్ణ చిదానంద స్వరూపేణావతిష్ఠతే చూడండి ఇక్కడ ఆవరణ శక్తిని కూడా తీసేస్తున్నారు ఆవరణ శక్తి ఎలాగనంటే రూపవర్ణాధికం సర్వం రూపం అంటే ఏంటి ఘట పటాది ఆకార రూప రూపం అంటే ఏంటి ఇదిగో సుబ్బలక్ష్మి లేకపోతే సుబ్బయ్య లేకపోతే అప్పారావు లేకపోతే అప్పలమ్మ లేకపోతే కృష్ణమ్మ ఇది ఈ పేర్లు అవి పెట్టుకుంటున్నాం మనం ఆ వ్యక్తిని చూపిస్తున్నాం అది రూపం ఏమండి ఇదిగోండి ఇదండి ఇదిగో ఇదండి ఇదంటే గుర్తింపు చేసి చూపిస్తున్నామే ఇవన్నీ రూపాలు ఇగో ఇదొకటి ఇదొకటి రూపాలు నానా రూపాలు ఇక్కడ వర్ణాధికం వర్ణ శుక్ల కృష్ణాది ఆదిశబ్దేన జాతి ఏతత్ ఏతత్సర్వం విహాయ ఇక్కడంటారు రూపము అనంటే మన కంటికి కనిపించేటువంటి ఆకృతులు వర్ణము అనంటే ఆకృతుల యొక్క విశేషాలు అంటే ఎత్తుగా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు ఇది జడం ఇది చేతనం ఇవన్నీ ఈ విశేషాలు అన్నమాట జాతి వర్ణాశ్రమాలు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు చండాలుడు లేకపోతే క్రైస్తవుడు మహమ్మదీయుడు హిందువు బౌద్ధులు అర్థమైందా లేకపోతే వైష్ణవులు శైవులు శాక్తేయులు ఇవి స్త్రీ పురుషుడు లేకపోతే మంచి చెడ్డది వాడు మంచివాడు వీడి చెడ్డవాడు ఇవన్నీ ఏంటి మల శక్తి అసలు సత్యాన్ని గుర్తించకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇది పెద్ద బుడగ ఇది చిన్న బుడగ ఇది చాలా అందమైన బుడగ ఇది అంత బాగులేదండి ఈ బుడగ కొద్దిగా ఇంకా ఇలా ఇలా తిరిగి ఉంటే బాగుండండి ఈ బుడగ అలాగండి ఈ ఈ ఆక్షేపాలన్నీ దేనివల్ల రూపవర్ణాదయ రూపవర్ణాదులు ఇవి వాటిల్లోనే నిజంగా ఆ బుడగను ఒక్కసారి అలా ముట్టుకుంటే పడిపోయిన తర్వాత ఏముంటుంది అక్కడ జలం వాస్తవం దాంట్లో ఈ ఆరోపణ చేయండి ఏమిటి ఈ జలం ఇలా ఉందండి ఈ జలం ఏంటిది బుడగగా ఉన్నప్పుడు ఆరోపణ చేశారు ఇక్కడ బుడగ ఇక్కడ ఒక బుడగ ఈ బుడగ బాగోలేదండి ఈ బుడగ బాగుందండి అన్నారు ఇప్పుడు రెండు పగిలిపోయాయి ఇప్పుడు ఈ నీళ్లు బాగోలేదండి ఈ నీళ్లు బాగుంది అంటారా ఏ స్వరూపం దగ్గర ఏ భేదం లేదు రూపాల దగ్గర అన్ని భేదాలు కానీ ఈ భేదాలున్న రూపాలు ఏమైనా సత్యమా కల్పన జస్ట్ అంతే ఒక టైమింగ్ అలా కల్పన అలాగని ఇక్కడ అన్నింటినీ మంచి ఇచ్చాడు అది ఇది ఇది అది అనుకుంటూ మనం ఏదైతే దోషాలు ఆరోపించి అవి చేసి విచేసి చేస్తున్నామో ఇది రూపవర్ణాదయ కేవల కేవలం రూపవర్ణాలని మనం ఆరోపిస్తున్నాము కానీ వాస్తవానికి వెళితే ఈ ఆరోపణలకి కించిత్తు అవకాశం ఉందా కించిత్ అవకాశం ఉందా ఈ ఆరోపణలకి లేదు స్వరూపం దగ్గర అది లేదు కాబట్టి ఇక్కడ రూపవర్ణాధికం సర్వం విహాయ పరమార్థవిత్ పరమార్థాన్ని తెలుసుకున్నవాడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అర్థకామాలనే తెలుసుకుంటున్నాం అర్థకామాల్ని తెలుసుకుంటున్నాం కనుక ఈ భేదం ఇది నా ఇల్లండి అది వాడిల్లండి ఇది వీడిల్లండి నేను గోడలు కట్టేసుకుంటున్నాం బ్రతికేస్తున్నాం ఇది నాది ఇది నేను ఇది నాది ఇది నేదనుకుంటూ బ్రతుకుతున్నాం కానీ పరమార్థవిత్ పరమార్థ స్థితిని పొందినవాడు ఏంటండి అక్కడ ఆ స్థితి ఆ స్వరూప స్థితికి వెళ్ళిన తర్వాత ఈ భేదాలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఈ రూపవర్ణాలు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అసలు స్త్రీ పురుషుడు జాతి గుణము వర్ణాశ్రమాలు ఇవన్నీ ఎక్కడున్నాయి సత్యంలో ఉందా సత్యమైనటువంటి ఆ స్వరూపంలో ఉందా లేదు కాబట్టి పరమార్థవిత్ ఆ పరమార్థవిత్ ఆ సత్యం ఎలా ఉంది పరిపూర్ణ చిదానందస్వరూపేణ అవతిష్టతే పరిపూర్ణ చిదానందం పూర్ణము చూడండి ఇక్కడ సంపూర్ణం అనలేదు ఏమన్నారు పరిపూర్ణం అనే శబ్దం చాలా అనంత శబ్దం అది సంపూర్ణం అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంది కండిషనింగ్ ఉంది సంపూర్ణమనంటే కానీ పరిపూర్ణమనంటే ఇట్ ఈస్ లిమిట్లెస్ పరిపూర్ణ చిదానందం ఆ ఆనందం ఎలాంటిది చిత్ చైతన్యం స్వరూపం అది ఎటువంటి జ్ఞానం అది ఎటువంటి చిద్రూపం అది పరిపూర్ణం ఎక్కడ అల్పం లేదు ఎక్కడ అవశేషం లేదు సంపూర్ణమైనటువంటిది పరిపూర్ణమై వ్యాపించి ఉన్నటువంటిది సమస్తము తానైనటువంటిది సర్వము తానైన వాడు అదే పరిపూర్ణత్వం అర్థమైందా చిదానందం చిదానందం అని అంటే ఏదో అజ్ఞానం వల్ల ఈ లోకంలో సుఖం ఉందని ఆ సుఖంలో రమించి హాయిని పొందేవాడు లాంటి ఆనందం కాదు ఆత్మవేత్తది అసలు వస్తు అపేక్ష లేదు దేశకాలాదులు లేవు ఏ పరిచ్ఛిన్నతలు లేవు ఏమీ లేవు తనలో తానే ఆ నిజస్వరూపాన్ని గుర్తించి ఆనందాన్ని పొందుతుంటాడు కాబట్టి ఇక్కడ ఈ ఈ శక్తి మనిషిని ఎప్పుడైతే దాటామో ఆ ఆవరణ నా నిజస్వరూపం తెలిసిందో మనిషి శాంత చిత్తుడయ్యాడో గుర్తుపెట్టుకోండి భార్య భర్త ఆ పిల్లలు ఆ ఇల్లు అనేటువంటి భావాలన్నీ కేవలం సంకల్పాలేనండి మించి ఏమీ కాదు యదార్థం నేను అబద్ధం చెప్పట్లేదు అవునో కాదో మీరే చూసుకోండి సంకల్పాలు కనుకనే మనం వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదండి ఇంట్లో ఎవడైనా ఒకడు చనిపోతున్నాడు అంటే వాడు భార్యని అందరినీ కూర్చోబెట్టుకు నేను పోతున్నాను మీరందరూ చాలా జాగ్రత్త అది ఏమిటో పరిస్థితి ఇలా ఉంది అది ఎప్పుడో ముందు వాడికి దృష్టి ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడొచ్చేమో కానీ ఒక్కసారి వాడి సంప్రాప్తే సన్నిహితే కాలే ఇంకా వాడు ముల్లే సర్దుకొని పోయే క్షణంలో ఎవరికి చెప్పుకోడండి చెప్పుకుంటాడా ఒక్కళ్ళతో అయినా ఇంట్లో వాళ్ళతోటి ఎవరికైనా అంత ప్రేమించి శరీరాన్ని అర్పించినటువంటి భార్యతో చెప్పుకుంటాడా భర్తతో చెప్పుకుంటుందా నో సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోవడమే మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు చెప్పా పెట్టుకుని వెళ్ళి ఏ ఏ చెప్పి పెట్టి వచ్చానా వీళ్ళకి చెప్పుకొని వెళ్ళడానికి నేను ఏమైనా వీళ్ళకి అందరికీ చెప్పి పెట్టుకుని వచ్చానా లేదు నా దారి నేను వచ్చాను నా దారిని నేను వెళ్ళిపోతున్నాను మరి వీళ్ళందరూ కలిగారు అంతే మధ్యలో కలుసుకున్నాం వెళ్ళా అయిపోయినంత ఫినిష్ ఫినిష్ పెద్ద ఏమిటంది వాడికి ఆ నిర్లిప్త వచ్చేస్తున్నప్పుడు వాడిని ఆపినా ఆగడ సమయంలో సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి కాబట్టి ఇప్పుడు ఆ స్థితిని ఒక్కసారి లోపల స్థిరం చేసుకుని విచారణ చేస్తూ లోపల నిజస్థితిని గనుక పొందడం ప్రయత్నం చేస్తే ఇక్కడ రూపవర్ణాధికం సర్వం విహాయ పరమార్థవిత్ ఈ రూపవర్ణాలన్నింటినీ తొలగించుస్తే పరమార్థవిత్ సత్యాన్ని దర్శనం చేసిన వాడు సత్యాన్ని గ్రహించిన వాడు ఏమవుతున్నాడు తెలుసా పరిపూర్ణ చిదానంద స్వరూపేణ పరిపూర్ణ చిదానంద స్వరూపేణ అవతిష్ట